హాయ్ హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తమ కూడా చూడగానే అర్థమైపోయి ఉంటుంది టాప్ ఫ్యాన్ బ్యాడ్జ్ అనేసి ఈ బటన్ని మనం ఆన్ చేసుకోవాలి అసలు ఈ టాప్ ఫ్యాన్ బ్యాడ్జ్ అంటే ఏంటి దీనివల్ల యూజ్ ఏంటి అసలు ఈ బ్యాడ్జ్ ఎవరికి వస్తుంది అనేసి మీకు నా డౌట్స్ అన్నీ కూడా క్లియర్గా అవుతాయి ఈ వీడియోలో ఇది వచ్చేసి పేజీ ఓనర్కి అంటే పేజీకి కే ఫాలోవర్స్ ఏబో ఉండాలి ఎంగేజ్మెంట్స్ అనేది మంచిగా ఉండాలి ఇవి రెండు మంచిగా ఉన్నప్పుడు మాత్రమే ఫేస్బుక్ ఈ బ్యాడ్జ్ అనేది మనకు ఆటోమేటిక్గా ఇస్తుంది అంటే దీనికి సపరేట్గా మనం అప్లై చేసుకోవడం కానీ ఇట్లాంటిది ఏముండదు మన ఎంగేజ్మెంట్ ఫాలోవర్స్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా ఈ బ్యాజ్ అనేది మనకు వస్తుంది ఈ బటన్ని మనం ఆన్ చేసుకోవాలి సో ఇది వేసుకోవడం వల్ల మనకు యూజ్ ఏంటిది అని మీకు చిన్న డౌట్ రావచ్చు ఇది మనం ఆన్ చేసుకోవడం వల్ల మనకు యూజ్ ఏంటంటే మన పేజీని ఎంతమంది రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు మనం ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే దాన్ని చూసి దాన్ని లైక్ చేయడము కామెంట్ చేయడము ఇలా రెగ్యులర్టీగా ఎంతమంది ఉంటున్నారు అనేసి మనకు టాప్ ఫ్యాన్ రూపంలో మనకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడవచ్చు నేను ఇది జస్ట్ ఫ్యూ మిని ఫ్యూ మినిట్స్ బ్యాకే నేను దీన్ని ఆన్ చేసుకున్నాను ఇక్కడ టాప్ ఫ్యాన్ చూడవచ్చు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇది రాను రాను ఇంకా ఇది పెరిగే ఛాన్సెస్ కూడా మనకు ఉంటాయి ఇప్పుడంటే ఇంతేమంది ఉన్నారు సో ఈ బ్యాజ్ని మనం ఆన్ చేసుకుంటే ఏంటంటే ఆ మెంబర్కి ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ ఈ సింబల్ ఉంది ఈ సింబల్తోని ఆ మెంబర్ పేరు ఆయన చేసిన కామెంట్ అనేది మనకి అనిపిస్తుంది దీనివల్ల మనకి ఎంతమంది ఫ్యాన్స్ అనేది తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ సరే లైవ్ అయినా సరే ఏదైనా వీడియో కింద అయినా సరే లేదన్నా ఫోటో కింద అయినా సరే వాళ్ళు కామెంట్ చేస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళకి మనం తొందరగా రిప్లై చేయాలి ఇంత రెగ్యులర్గా మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకు వాళ్ళకి రిప్లై ఇవ్వడం కూడా మనకి ఇంపార్టెంటే కదా అలాంటి వాళ్ళని మనం మిస్ చేసుకోవద్దు కదా సో దీన్ని ఈ బటనే మనం ఆన్ చేసుకుంటే వీళ్ళని మనం మిస్ కాకుండా వాళ్ళకి తొందరగా మనం రిప్లై అనేది ఇవ్వచ్చు మనకి ఇక్కడ ఈ బ్యాడ్జీ సింబల్ అని ఉంది కదా ఈ బ్యాడ్జీ సింబల్ అనేది మనకు కనిపిస్తే కాబట్టి వాళ్ళకి రిప్లై కూడా తొందరగా ఇవ్వడానికి మనకు ఛాన్సెస్ ఉంటాయి మామూలుగా ఉంటే పేరు చదవాలి లేదంటే వెతకాలి ఇవన్నీ చేయాలి అదే ఈ బ్యాడ్జీ మనకు వచ్చింది అనుకోండి దాన్ని ఆ బటన్ ఆన్ చేసుకుంటే ఈ సింబల్తోని వాళ్ళు చేసిన కామెంట్ అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి రిప్లై ఇవ్వడం మనకి ఈజీ అయిపోతుంది సో ఇప్పుడు ఆ బటన్ కనుక మీకు వచ్చేది ఉంటే ఏ విధంగా ఆ బటన్ మనం ఆన్ చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు చూద్దాము ఇది వచ్చేసి ముందు పేజీలోకి వచ్చిన తర్వాత మోర్ అనే ఆప్షన్ ఉంది కదా మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి కొంచెం కిందికి స్క్రోల్ స్క్రోల్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కింద నుంచి సెకండ్ ఆప్షన్ ఫేస్బుక్ బ్యాడ్జెస్ అది కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి టర్న్ ఆన్ టాప్ ఫ్యాన్ బా బ్యాడ్జ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా ఆల్రెడీ నేను ఆన్ చేసుకున్నాను కాబట్టి ఆన్ అయింది దీని మీద నొక్కితే ఇది ఆఫ్ అయి ఉంటుంది క్లిక్ చేయగానే ఆన్ అయిపోతుంది ఇక్కడ కాకుండా యాజ్ ఈజ్ మీరు బ్రౌజర్లోకి వెళ్ళి చేసినా కూడా సేమ్ ప్రాసెస్ అనేది మనకు ఉంటుంది దీన్ని ఆన్ చేసుకో ఆఫ్లో ఉంటుంది ఆఫ్ మీద క్లిక్ చేయగానే మనకు అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది సో ఈ విధంగా మీకు ఈ బ్యాడీ కనుక వచ్చేది ఉంటే దీన్ని ఆన్ చేసుకోండి మీ రెగ్యులర్గా మీ వీడియోస్ని రెగ్యులర్గా చూసే వాళ్ళని మీరు మిస్ కాకుండా మీ ఫ్యాన్స్ని మీరు మిస్ కాకుండా ఉంటారు అంతే ఇంకా సో సో ఈ టాప్ ఫ్యానే కాకుండా మనకి ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు సపోర్టర్ అని అనిపిస్తుందండి కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఫ్యాన్ సబ్స్క్రిప్షన్ ఇందులో వచ్చేసి మన పేజీ ఓనర్కి బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో జాయిన్ అయిన మెంబర్కి కూడా బెనిఫిట్స్ ఉంటాయి ఆ బెనిఫిట్స్ ఏంటో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడొచ్చు వాళ్ళకు సపరేట్ బ్యాడ్జ్ అనేది ఉంటుంది వాళ్ళకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉంటుంది వీళ్ళకి సప్ సపరేట్గా ఒక గ్రూప్ అనేది కూడా ఉంటుంది ఇది వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి వెళ్ళి అంటే ఇది మనీ పే చేసి జాయిన్ కావాలన్నమాట ఎవరైనా సరే ఈ మనీ వచ్చేసి నేనైతే టూ హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నాను సో ఇందులో మనకు ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో ఇంకొక పెద్ద బెనిఫిట్ ఏంటంటే ఇందులో జాయిన్ అయిన వాళ్ళు ఏ వీడియో కింద అయినా సరే కామెంట్ పెడితే అది టాప్లో హైలైట్ అయిపోతుంది ఇప్పుడు ఇందాక చెప్పిన టాప్ ఫ్యాన్స్ అనేది వాళ్ళు ఎక్కడ చేస్తే అక్కడనే టాప్ ఫ్యాన్ అనే పేరుతోనే వాళ్ళ కామెంట్ కనిపిస్తుంది కానీ ఫ్యాన్ సబ్స్క్రిప్షన్లో జాయిన్ అయిన వాళ్ళది మాత్రము వాళ్ళది హైలైట్ అయిపోతుంది కామెంట్ అనేది స్టా పైన ఉండి వాళ్ళ కామెంట్ హైలైట్ అయిపోతుంది కాబట్టి మనం ఇంకా అసలు మిస్ అయ్యే ఛాన్సెస్ అస్సలే ఉండవు ఇది వచ్చేసి మంత్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీకు ఫేస్బుక్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక తప్పకుండా మీరు ఫ్యాన్స్ సబ్స్క్రిప్షన్లో జాయిన్ అయ్యి నాకు ఏదైనా వీడియో కింద కామెంట్ చేయండి